మనం బఠాని మసాలా చేసుకుందామండి. దానికోసం పచ్చి బఠాని ఒక 3 అవర్స్ నానబెట్టేశాను. ఇప్పుడు దాన్ని ఉడకబెట్టడానికి పాన్లో వేసాను. దానికి కొంచెం ఉప్పు వేసేసుకొని మూత పెట్టేసుకొని 4 విజిల్స్ రానిద్దాము. ఇదిగోండి ఉడికిపోయింది కదా. నేను ఒక్క చిన్న పొటాటో వేసాను, నేను చెప్పలేదు మీకు, అందుకే ఇప్పుడు చూపిస్తున్నాను. 1 స్పూన్ కారం, కొంచెం గరం మసాలా, కొంచెం జీరా పౌడర్, కొంచెం వైట్ పెప్పర్, చాట్ మసాలా, కొంచెం ధనియాల పొడి. అంతా బాగా కలుపుకోవాలి. మన చాట్ రెడీ అయిపోయింది, కప్పులోకి తీసుకుందాం. ఇదిగోండి చాట్ రెడీ అయిపోయింది. దీంట్లో కొంచెం కొత్తిమీర టమోటా వేసేసాక లైట్ గా నిమ్మకాయ పిండేసుకొని కార్న్ ఫ్లేక్స్ గాని సేవ్ గాని ఉంటే వేసుకొని తినండి. చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా చాట్ తయారు చేసుకున్నాక ఇంకో రకం కూడా చేసుకోవచ్చు, అది కూడా నేను చూపిస్తాను మీకు. ఇదిగోండి ఇలా చాట్ రెడీ అయిపోయి ఉంది కదా, మీకు ఇంకోటి చూపిస్తాను కదా. మేమైతే దీన్ని పబ్బిళ్ళ అంటారు, కొంతమంది చెక్కలు అంటారు. ఆ చెక్కల్ని ఇలా పెట్టుకోండి, దీంట్లో ఇలా పెట్టేసి ఇలా వేసేసి 1 సెకండ్ నుంచి తీయాలి. ఇదిగోండి ఇలా తీసి ఒక ప్లేట్ లోకి పెట్టుకోవాలి. అలా తీసుకున్నాక కొంచెం నెయ్యి, కొంచెం ఉప్పు, కొంచెం కారం. ఇప్పుడు కర్రీ పెట్టుకుందామండి దీని మీద. కొంచెం చాట్ మసాలా, కొంచెం ఉల్లిపాయ, నిమ్మకాయ, నెయ్యి వేస్తున్నా అండి పైన. ఇంట్లో నాకు ప్రస్తుతం కొత్తిమీర లేదండి, అందుకని వేయలేదు. కొత్తిమీర కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఒకటి చేసి 2 రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. టేస్ట్ చేసి చూడండి, ఇది చాలా బాగుంటుంది. ఇది కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కామెంట్ ఇన్ ద బిలో సెక్షన్. బై బై.